సీఎం వైఎస్ జగన్ అనంతపురం పర్యటన రద్దయింది. అనివార్య కారణాల వల్ల నార్పలలో జరగాల్సిన సీఎం పర్యటన వాయిదా వేస్తున్నట్లు సీఎం వారి నుంచి ప్రకటన వచ్చింది. రేపు అనంతపురం జిల్లా సింగనమల్లోని నార్పలలో జగనన్న వసతివన కార్యక్రమంలో జగన్ పాల్గొనాల్సింది. అందులో భాగంగానే కంప్యూటర్ బటన్ నొక్కి వసతివన నగదును లబ్ధిదారుల బ్యాంక్ అకౌంట్లో నేరుగా జమ చేయాల్సింది. కానీ ఈ పర్యటనను అర్ధాంతరంగా వాయిదా వేశారు. అనంతపురం పర్యటనను 26కు వాయిదా వేస్తున్నట్లు సీఎం వర్గాలు వెల్లడించాయి. సీఎం జగన్ సోమవారం షెడ్యూల్లో పలు మార్పులు చోటు చేసుకున్నాయి. అనంతపురం పర్యటనను వాయిదా వేసుకున్న సీఎం జగన్ రేపు వంటలోని విద్యాధరపురంలో ఉన్నటువంటి మినీ స్టేడియంలో ప్రభుత్వం ఆధ్వర్యంలో జరగనున్న ఇఫ్తార్ విందు కార్యక్రమంలో సీఎం పాల్గొంటారు. సాయంత్రం ఈ ఇఫ్తార్ విందు కార్యక్రమం జరగనుంది. జగన్ పర్యటనకు అధికారులు ఇప్పటికే ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ ఇఫ్తార్ విందులో ముస్లిం సోదరులు భారీ సంఖ్యలో పాల్గొంటారు. అందుకు తగ్గట్లు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తోంది. అనంతపురం పర్యటన రద్దు మినహా సోమవారం జగన్ షెడ్యూల్లో ఎలాంటి మార్పులు లేవని సీఎంఓ స్పష్టం చేసింది. అయితే వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో జగన్ మరో బాబాయి అనేటువంటి వైఎస్ భాస్కర్ రెడ్డిని ఆదివారం సీబీఐ అరెస్టు చేసింది. ఈ నేపథ్యంలోనే జగన్ పర్యటన రద్దు కావడం రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీస్తోంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియో గురించి మీరు ఏమనుకుంటున్నారో కామెంట్ లో తెలియజేయండి. ఇలాంటి మరెన్నో అప్డేట్స్ కోసం మా ఛానల్ ని తప్పకుండా ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ పై క్లిక్ చేసి ఆల్ ను సెలెక్ట్ చేయండి. థాంక్యూ ఫర్ వాచింగ్.